వాతావరణ మార్పుల కారణంగానే 2002లో వచ్చిన సార్స్ కోవిడ్ వైరస్ మార్పులకు లోనై ప్రస్తుత కరోనా వైరస్ గా రూపాంతరం చెందినట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంటల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం పలు ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. వాతావరణంలో కలుస్తున్న గ్రీన్ హౌస్ వాయువులు గబ్బిలాల జాతులను ప్రభావితం చేస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. సార్స్ COV1 సార్స్ COV2 వైరస్ల మూలాలు ఒకే విధంగా ఉన్నట్టు లండన్ కి చెందిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దక్షిణ చైనాలోని యునాన్ ప్రావిన్స్, మియన్మార్, లావోస్ దేశాల్లో గబ్బిలాల జాతులు భారీ మార్పులకు లోనయ్యాయన్నారు. ప్రపంచంలోనే ఆయా ప్రాంతాలు మార్పులకు కేంద్ర బిందువులుగా ఉన్నట్టు చెప్పారు. గబ్బిలాల జాతులు వాతావరణ ప్రభావానికి లోనవుతున్నాయన్న పరిశోధకులు కొన్ని ప్రాంతాల్లో గబ్బిలాల జాతులు అంతరించిపోతుంటే మరికొన్ని ప్రదేశాల్లో విస్తరించేందుకు వీలు కల్పిస్తున్నట్టు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా మియన్మార్, లావోస్ లోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 40 కొత్త గబ్బిలాల జాతులు పుట్టుకు వచ్చాయని అధ్యయనం పేర్కొంది.